ఎప్పుడూ ఓటమి ఒప్పుకోవద్దురా అంటూనే ఎంతో విశ్వాసాన్ని నింపే పాటను రాసి ఆలపించి ఎంతో మందిలో నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపిన సిరివెన్నెల సీతారామశాస్త్రి. అలాంటి ఆయనే క్యాన్సర్ అనే ఓ వైరస్ చేతిలో ఓడిపోయి ఎంతో మందిని కన్నీరు పెట్టించారు. మీరు ఇచ్చిన స్ఫూర్తి, ఎన్నో సందేశాలు పెద్దలకు, ప్రస్తుత యువతకు ఆదర్శనీయం. రానున్న భావితరాలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తాయి. అంతటి గొప్ప పాటలు, కవితలు రాసిన గొప్ప రచయిత మీరు. మీలాంటి వారిని ఇంత త్వరగా కోల్పోవడం నిజంగా బాధాకరం. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిని, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయంగా. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి. నింగి ఎంత పెద్దదైన రివ్వు మన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా, నింగి ఎంత పెద్దదైన రివ్వు మన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతికి గల కారణాలను కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్రావు వివరించారు. 6 ఏళ్ల క్రితం క్యాన్సర్తో సగం ఊపిరితిత్తులు తీయాల్సి వచ్చిందని, ఆ తర్వాత బైపాస్ సర్జరీ కూడా చేసినట్లు చెప్పారు. అయితే వారం క్రితం మరోవైపు ఊపిరితిత్తులకి క్యాన్సర్ వస్తే దాంట్లో కూడా సగం తీసేస్తామన్నారు. మిగిలిన 55% లంగ్కు ఇన్ఫెక్షన్ రావడంతో ఆపరేషన్ సరిగ్గా లేక ఎక్మో మిషన్పై పెట్టినట్లు చెప్పారు. ఇక ఎక్మో మిషన్పై ఉన్న తర్వాత కూడా క్యాన్సర్ బైపాస్ సర్జరీ ఓపీసీఎస్ లాంటి పేషెంట్ కావడం, ఇక కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్ శరీరం అంతా సోకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణించారని డాక్టర్ భాస్కర్ రావు వెల్లడించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇక మనకు లేరు. వారికి గత 6 సంవత్సరాలు క్యాన్సర్ సగం లంగ్ తర్వాత ఆయనకి బైపాస్ సర్జరీ కూడా చేశారు. మళ్ళీ ఒక 1 వీక్ బ్యాక్ ఇంకొక అదర్ సైడ్ లంగ్కి మళ్ళీ క్యాన్సర్ వస్తే దాంట్లో కూడా సగం లంగ్ తీసేశారు. తర్వాత 2 డేస్ చాలా బాగున్నారు. తర్వాత కాంప్లికేషన్స్ రాగానే అక్కడి నుంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్ వరకు కిమ్స్కి షిఫ్ట్ చేశారు. కిమ్స్లో మనం 2 రోజులు ట్రై చేసి మంచిగా రికవర్ అవుతున్నారు. రిక్వెస్ట్ మీద కూడా చేశాం. తర్వాత వాక్సినేషన్ ఆల్రెడీ 45% ఆఫ్ ద లంగ్ తీసేసాం కాబట్టి ఆ 55%కి మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది. దానివల్ల వాక్సినేషన్ సరిగా లేక ఎక్మో మిషన్ మీద పెట్టాము. గత 5 రోజుల నుంచి ఎక్మో మిషన్ మీద ఉన్నారు. ఆ ఎక్మో మిషన్ మీద పెట్టిన తర్వాత క్యాన్సరు, అదేవిధంగా పోస్ట్ బైపాస్ సర్జరీ. తెలుగు సాహిత్యం ఒక గొప్ప కవి వృక్షాన్ని కోల్పోయిందని మెగాస్టార్ చిరంజీవి కన్నీటి పర్యంతమయ్యారు. కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి సిరివెన్నెల పార్థివ దేహాన్ని ఆయన నివాళులర్పించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లేరు అన్న కఠిన వాస్తవాన్ని జీర్ణించుకోవాల్సినటువంటి దుస్థితి ఈరోజు. చాలా దురదృష్టం ఈ రోజున. నేను సరిగ్గా 7-8 రోజుల క్రితం ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి ముందు రోజున ఆయన ఆరోగ్యం గురించి నాకు తెలిసి ఆయనతో మాట్లాడాలనిపించి నేను ఆయనకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆయన ఈరోజు రివాల్యూ ఎప్పుడు హాస్పిటల్లో నేను చేరుతాను, ట్రీట్మెంట్ అయిన తర్వాత మంత్ ఎండ్కి అలా వస్తాను, వచ్చిన తర్వాత మీరు చెప్పినట్లుగా చెన్నైలో ఉన్న ఆ అత్యాధునిక త్రివిక్రమ్, తమన్, ప్రకాష్ రాజ్, ఉత్తేజ్ సహా పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రికి వెళ్ళి సిరివెన్నెలకు అంజలి ఘటించారు. సిరివెన్నెల మరణం తనకు తీరని లోటు అని అన్నారు విశ్వనాథ్. ఇది నమ్మలేని నిజమని, సిరివెన్నెల మృతి నాకు తీరని లోటన్నారు. బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు నా కుడిభుజం పోయిందనుకున్నానని, సిరివెన్నెల మృతితో ఇప్పుడు నా ఎడమ భుజం కోల్పోయినట్లు అయిందన్నారు. ఏం మాట్లాడారు కూడా అర్థం కావటం లేదని విచారం వ్యక్తం చేశారు. సిరివెన్నెల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు విశ్వనాథ్. ఇది నమ్మలేని నిజమండి. నిజం జరిగినా నమ్మలేకుండా ఉన్నాము. ఇది చాలా పెద్ద లాస్ నాకు. బాలసుబ్రహ్మణ్యం పోయినప్పుడేమో కుడిభుజం రాలిపోయింది అనుకున్నాను.
ఇప్పుడు ఇతను పోయిన తర్వాత ఎడం భుజం కూడా పోయింది. ఇప్పుడు ఏమిటో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. అంత సన్నిహితంగా ఉండి అంత చక్కగా ఉండి మాట్లాడేవాడు ఒకసారి అంతర్ధానం అయిపోయాడంటే చాలా నమ్మశక్యం కాదు, నిజంగా ఉంది. ఇది ప్రస్తుతానికి ఇంతకంటే నేనేం మాట్లాడలేదు. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి కలగాలని, ఆత్మకి మనశ్శాంతి కలగాలని ప్రార్థిస్తూ నేను ఇంతతో. జిల్లాలోని నారాయణఖేడ్ ఏరియా దవాఖానాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానాలో రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. పలువురు సిబ్బంది గైర్హాజరు కావడంపై సూపరింటెండెంట్ నరసింగ్ చౌహాన్ను మందలించారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదని హెచ్చరించారు మంత్రి హరీష్ రావు. ఇక రక్తనిధి, ఆక్సిజన్ ప్లాంట్, ఎక్స్రే విభాగాలను మంత్రి పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అన్ని సదుపాయాలు కల్పించామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో యథావిధిగా స్కూల్ నడపాల్సిందేనంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. స్కూళ్లు బంద్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు కొనసాగిస్తున్నామన్నారు మంత్రి సబిత. ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో సైతం స్కూలు నడపాల్సిందేనని సీఎం చెప్పారని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పాఠశాలలు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దన్నారు. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిద్దామని, కరోనా వ్యాప్తిని కట్టడి చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి పిచ్చిముదిరి, హద్దుమీరి, దిగజారి మాట్లాడుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ భాషను సెన్సార్ చేయాలని, టీవీలలో ఆయన లైవ్ కూడా బంద్ చేయాలని చెప్పారు. కేసీఆర్ మాట్లాడేటప్పుడు బీఫ్ సౌండ్ వేసి బూతులు కట్ చేయాలని, లేదంటే ఛానల్పై కేసు పెడతామని సంజయ్ హెచ్చరించారు. కేసీఆర్ సోమవారం ఓ ప్రెస్ మీట్లో కిషన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఖండించారు బండి సంజయ్. ఈ నాలుగకు మెదడుకు మధ్యలో లింక్ కట్ అయినట్టుంది ఆయనకు, అందుకే ఒర్రేది ఓడుతున్నాడు. అది సిగ్గుండాలే కొంచెం అన్న, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నువ్వు మాట్లాడే భాష ఏందో ఒక్కసారి ఆ పక్కన కూడా చెప్తాడు. వచ్చా ఇటుపక్క కట్టుకోండి, వాళ్ళు రాజస్థానం పోతారు, నవ్వుతాడు కూడా. ఇంట్లోకి మీ కుటుంబ సభ్యులు అడుగురు చెప్తారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అనే వడినాడు అనుకో, ముఖ్యమంత్రి మాట వడినాడు, ముఖ్యమంత్రి ఎవరు మాట ఒక్కసారి. అందుకే మీరు కూడా ఈ ఆ ముఖ్యమంత్రి లైవ్ కడియాన్ని ఏకూరు, లైవ్ ఏకూరు అనేది ఊకి ఎప్పటి వస్తుంది అన్న. చెడు వాడు రానే టక్ కట్టుకుయ్య అని ఆన్సర్ వస్తాను, వాడు వస్తాను చూసిన అట్లా పెట్టుకోవట్లేదు. లేకుంటే మీ మీద కేసు అయితే మళ్ళా భాష వాడతాడు, మీరు సెన్సార్ ఉంటుంది చూసినావా, ఉల్టా మాడితే క్వీయ సౌండ్ వస్తున్నాడు, కడిగిస్తారు అప్పుడు మీరు ఇస్తారు టీవీలలో బీప్ సౌండ్ వస్తుంది. అందుకే ముఖ్యమంత్రి లైవ్లు చూడు బంద్ చేయరు. ఏం భాష మాట్లాడినా రండా, పిచ్చిగాడి కొడుకులాట, బేకూపాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. పంట అమ్ముకోలేక రైతులు ప్రాణాలు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో జరిగిన చీకటి ఒప్పందంలో భాగంగానే రైతు చట్టాల రద్దుపై చర్చ జరగకుండా టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో అడ్డుకున్నారని విమర్శించారు. వరి కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రం విఫలమైనప్పుడు సీఎం కేసీఆర్ అయినా రైతులను ఆదుకోవాలి కదా అని రేవంత్ అన్నారు. ఇక కేసీఆర్కు సీఎం కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. తెలంగాణ సర్కార్ కనీసం ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని కూడా ప్రకటించలేదన్నారు రేవంత్ రెడ్డి. అంతర్గత చీకటి ఒప్పందంలో భాగంగా నిన్న పార్లమెంట్ సమావేశాల్లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న సందర్భంలో కాంగ్రెస్తో పాటు దాదాపు 18 ప్రతిపక్షాలు ఈ చట్టాల మీద చర్చ జరగాలి, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలి, దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాలి అని చెప్పి అన్ని పక్షాలు పట్టుబడినాయి. కానీ రాజ్యసభ వారు కార్యాచరణ తీసుకున్నారు బీజేపీ కనసేగలు. పార్లమెంటులో ఈ చట్టాల మీద చర్చ జరిగితే రైతులు పండించిన పంటకు
గిట్టుబాటు ధర చట్టబద్ధత కల్పించాల్సి వస్తుంది. దాని మీద చర్చ జరిగినప్పుడు ప్రభుత్వం యొక్క బండారం బయటపడి పూర్తిగా నరకి ఢిల్లీ సరిహద్దుల్లో చనిపోయిన 750 మంది రైతుల యొక్క ప్రాణాలకు మంగళవారం లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనలు కొనసాగించారు. వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టతను ఇవ్వాలని తెలంగాణ ఎంపీలు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగం పండించిన పంటను కేంద్రం కొనాలని లోక్సభలో ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నేతలు. ఫ్లకార్డులతో స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాలోత్ కవిత తదితర ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్రంలో యాసంగిలో పండే పంటను కొంటారా లేదా అనేది స్పష్టం చేయాలని తెరాస ఎంపీలు డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం సేకరిస్తారో సంబంధిత శాఖ మంత్రి తేల్చి చెప్పాలని, అనవసరపు రాజకీయాలు చేయొద్దని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎంపీలందరూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వద్దకు వెళ్తే అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం స్టేట్ బీజేపీ నాయకులు సిగ్గుపడాలన్నారు ఎంపీ బోర్లకుంట వెంకటేష్. ఇక కేంద్ర మంత్రి సీఎం కేసీఆర్ మంత్రులను అవమానపరిచినప్పటికీ ధాన్యం కొనమని అడుగుతున్నామన్నారు. ఇక అది చెప్పకుండా మమ్మల్ని అనరాని మాటలు అన్నారంటున్నారని వెంకటేష్ ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. నీకు రైతుల మీద ప్రేమ ఉందా? నీకు రైతు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నావా? సిగ్గుండాలి అబద్ధాలు మాట్లాడడానికి. ఎర్రగడ్డ అరవింద్ అని చెప్పేసి ఒక ఎంపీ ఉంటాడు, మీకు కనబడి ఉంటాడు అప్పుడప్పుడు ప్రెస్ మీడియాలలో, ఎర్రగడ్డ అరవింద్. మొన్ననే ఆ పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళా సమావేశాలకు అటెండ్ అయ్యాడు. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్ అయింది, కాకపోతే ఇంకా అది 100% ట్రీట్మెంట్ జరగలేదు కాబట్టి మళ్ళీ ఏదో పొద్దున పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు. తెలివి లేక ఏం మాట్లాడిండు అంటే, ట్రైబల్ యూనివర్సిటీకి స్థలం కేటాయించలేదు. అరే భయ్, నువ్వు ఎంపీవా? అసలు నీకు బుద్ధి ఉందా? చదువుకున్నావా? గడ్డి తింటున్నావా? ఎర్రగడ్డ అరవింద్ మళ్ళొక్కసారి ఆ పిచ్చాసుపత్రికి పంపించాలి. పెద్దపల్లి ఆర్టీఓ శంకర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. 8 లక్షల బిల్లులకు సంబంధించిన ఫైల్కి 100,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు ఆర్టీఓ. దీంతో బాధితులు చేసేది ఏమీలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం ఆర్టీఓ శంకర్ కుమార్ లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మన హైకోర్ రజనీకాంత్ అనే రామగుణ గోదావరి అతను ఈ కోవిడ్ సంబంధించిన వర్క్ 2 వర్క్స్ అతను సంబంధించిన దాని మీద వర్క్ రజనీకాంత్ వాటికి సంబంధించిన 9 లక్షల పైన 9,22,900 రూపాయల వర్క్ వచ్చేది ఉన్నాయండి. దానికి గాను అతను ఇన్ఛార్జ్ ఆఫీసర్ జిల్లా ఇన్ఛార్జ్ కె శంకర్ కుమార్, ఆర్డీఓ పెద్దపల్లి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇన్ఛార్జ్ రామగొండం, కె శంకర్ కుమార్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ పెద్దపల్లి, మరియు అతను జిల్లా ఇన్ఛార్జ్గా మున్సిపల్ కార్పొరేషన్ రామగొండం కమిషనర్గా ఉన్నారు. అతన్ని కలవడం జరిగింది ఈ వర్క్స్ బిల్స్ సాంక్షన్ చేయడం కోసం కలవడం జరిగింది. బిల్స్ ఆల్రెడీ చెక్స్ పెట్టినాము, అయిపోయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షుడు గౌతమ్ రావు ఖండించారు. కిషన్ రెడ్డిపై కేసీఆర్ వ్యాఖ్యలు సరికావని అన్నారు. రాష్ట్ర ప్రజల గురించి అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి కిషన్ రెడ్డి అని చెప్పారు గౌతమ్ రావు. ఇక అక్రమ సంపాదనతో కేసీఆర్ రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకుని అహంకారపూరితంగా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని ఈ సందర్భంగా హెచ్చరించారు. కిషన్ రెడ్డి గారి గురించి దద్దమ్మ, సిగ్గుండాలా అనే ఒక పదాలు అయితే వాడాడు. ఆయన ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక కేంద్ర మంత్రి, కనీసం కేంద్ర మంత్రి అయిన తర్వాత పిలిచి సాధారణంగా ఆహ్వానించి పలికి మాట్లాడింది లేదు. ఆ గౌరవం కూడా ఆయనకు తెలవకుండా ప్రవర్తించేటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రం ఉండడం మన దౌర్భాగ్యం. ఆయన నిన్న మాట్లాడతాడో ఈ రాష్ట్రం గురించి ఉన్నటువంటి రాష్ట్రం గురించి నువ్వు మాట్లాడాలా, రాష్ట్రం నుంచి మేము కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి చేస్తామని చెప్పి మాట్లాడాలని చెప్పి చెప్తారు. కానీ అంత మాత్రం ఇంగిత జ్ఞానం ఆయనకు ఉండాలి. ఈ రాష్ట్రం నుంచి ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నారో, కేంద్ర మంత్రి క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి మంత్రిని పిలిచి మాట్లాడాలి. చాలామంది మంత్రుల దగ్గరికి పోయి కలిసి వస్తున్నారు.
కానీ స్థానికంగా ఉన్నటువంటి మంత్రితో ఏ విధంగా పని తీసుకోవాలా, ఏ విధంగా ఈ రాష్ట్రం గురించి ఆలోచన చేయాలి, కలిసి పనిచేయాలా అనే ఒక ఆలోచన కూడా లేనటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉండడం చాలా దౌర్భాగ్యం. ఎలక్షన్లో ప్రతి 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో వస్తుంటాయి పోతుంటాయి. ఎలక్షన్స్ ఎన్నుకున్నటువంటి ఏ పార్టీ అన్నానగర్ టీఆర్ఎస్ నేత అజయ్ పెద్ద మనసును చాటుకున్నారు. నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్న పి భారతమ్మకు సహాయం చేశారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలని అజయ్ సూచించారు. స్థానిక మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. తదుపరి సీఎంఆర్ఎఫ్ ద్వారా బాధితురాలకి సుమారు 55,000 రూపాయలు మంజూరు చేసినట్లు అజయ్ తెలిపారు. సరైన సమయంలో సహాయం చేసేందుకు బాధితురాలు అజయ్ యాదవ్కి ధన్యవాదాలు తెలిపారు. క్రీడల్లో రాణించే క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఉపసభాపతి తీగుల పద్మారావు గౌడ్ అన్నారు. క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం ఉంటే వారు ప్రపంచ స్థాయిలో భారత్ పేరు నిలుపుతారని హర్షం వ్యక్తం చేశారు. సీతాఫల మండికి చెందిన సంగిని హర్షవర్ధన్ 100 మీటర్ల స్ప్రింట్ పోటీలో రాణించారని అన్నారు. ఆసియా యూత్ స్పోర్ట్స్లో బంగారు పథకం సాధించడం చాలా గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. తన క్యాంపు కార్యక్రమంలో హర్షవర్ధన్ను పద్మారావు అభినందించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నమోదుపై అసత్య ప్రచారాలు నమోదవుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. భారత్లో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని, దక్షిణాఫ్రికా బోట్సాన్లో ఉన్నాయని చెప్పారు. కొత్త రకమైన కేసులు వస్తే ప్రభుత్వమే నేరుగా ప్రకటిస్తుందని చెప్పారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు. ఇక ఒమిక్రాన్ కేసుల క్రమంలో 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు ఉన్నాయన్నారు. ఒమిక్రాన్కు అత్యంత వేగంగా వ్యాపించే గుణం ఉందన్న ఆయన, విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్పోర్ట్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయిన వారికి ఆసుపత్రికి తరలిస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రజలు మీరు మీ బాధ్యతగా ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా 1 ఈ మాస్క్ ధరించడం, 2 వచ్చేసి వ్యాక్సిన్ తీసుకోవటం, ఈ 2 మీ బాధ్యతగా మీరు కంటిన్యూ చేసినట్లయితే తప్పకుండా ఈ కొత్త వేరియంట్ నుంచి, అలాగనే రాబోయే రోజుల్లో ఎలాంటి వేరియంట్ వచ్చినా సరే మనం ఎదుర్కోవడానికి అవకాశం. ఈ కంట్రీస్ 12 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 12 కంట్రీస్ నుంచి కూడా మనకు 11వ తారీఖు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఆ గైడ్లైన్స్ని మనం ఫాలో చేస్తున్నాం. ఇంతవరకు ఈ కంట్రీస్ నుంచి ఎవరు కూడా పాజిటివ్ వ్యక్తులు మన దగ్గర రాలేదు. అంటే మొత్తం మీద 11వ తారీఖును తీసుకుంటే మొత్తం మీద 1570 మంది రావడం జరిగింది. వాళ్ళలో కేవలం 13 మందికి మాత్రమే మనకి పాజిటివ్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మొత్తం డెల్టా వేరియంటే. అండ్ ఇప్పటికి కూడా మన దగ్గర, మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, డెల్టా వేరియంటే ఉన్నది. సో అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇది కొత్త వేరియంట్ వచ్చింది కాబట్టి నిన్న చెప్పినట్టు 41 శాంపిల్స్ మనం ంది అన్ని కూడా నెగిటివ్. నేను క్లియర్గా చెప్పాను, ఏదైతే కిట్స్ ఉన్నాయో మనకి, ఓకే, అది ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్స్ కానివ్వండి, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానివ్వండి, ఎలాంటి వేరియంట్నైనా ఇవే గుర్తిస్తాయి అంతే. ఇప్పుడు మీరు, మీకు కొత్త ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే, సౌత్ ఆఫ్రికాలో ఏదైతే డిటెక్ట్ చేశారో ఒక ఫ్యామిలీలో 4 వ్యక్తులకి ఫస్ట్, వాళ్ళు కేవలం 6 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లోనే వాళ్ళు పాజిటివ్.